అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ద మూవీ కల్కి టూ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ యాక్ట్ బై ప్రభాస్ గారు అమితాబ్ బచ్చన్ గారు దీపికా బతుకుని గారు అండ్ కమల్ హాసన్ గారు రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం ప్రకారణ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలకన్స్ ఆలో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెలెకాన్ ఆల్సో అండ్ నైన్ ల్యాక్స్కి చాలా దగ్గరగా ఉన్న ఒక ఫోర్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నారు సో ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నెంబర్ అయిపించేసేయండి అయితే రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకే ఒక్క విషయం ఈ వన్ మినిట్ని మాత్రం దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి నేను ఒక క్రియేట్ చేశాను హౌ బికమ్ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ ఇన్ యూట్యూబ్ అంటే ఏ మాత్రం ఇన్వెస్ట్మెంట్ యూట్యూబ్ లో ఎలా సక్సెస్ అవ్వాలి లో ఎలా డబ్బులు సంపాదించాలి యూట్యూబ్ ద్వారా ఎలా పాపులర్ అవ్వాలి వీటన్నిటిని కూడా ఆ కోర్సులో చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు హౌస్ వైఫ్స్ అయినా సాఫ్ట్వేర్ పీపుల్ అయినా రిటైర్డ్ పీపుల్ అయినా స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే ఈ కోర్స్ తీసుకున్నట్టయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యి లైఫ్ లో చాలా బాగా ముందుకెళ్ల యూట్యూబ్ ని స్టార్ట్ చేయడానికి ఏజ్ కానీ సంబంధం లేదు మీరు ఎప్పుడైనా ఎలాగైనా స్టార్ట్ చేయొచ్చు ఈ కోర్సులో యూట్యూబ్ సంబంధించిన అన్ని విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఫర్దర్ గా వచ్చే డౌట్ గురించి ముందుగానే ఇందులో క్లారిటీ ఇచ్చాను హౌస్ వైఫ్ యూట్యూబ్ ద్వారా ఎలా సంపాదించాలి సాఫ్ట్వేర్ పీపుల్ యూట్యూబ్ ద్వారా ఎలా సంపాదించాలి రిటైర్డ్ పీపుల్ స్టూడెంట్స్ వీళ్ళు ఎలా సంపాదించాలి వీటి గురించి కూడా డెడికేటెడ్ వీడియోస్ ఉన్నాయి ఈ కోర్సులో మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు అయిన ఇందులో పార్ట్ టైం యూట్యూబింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది మీకు జాబ్ లేకపోయినట్టు ఫుల్ టైం యూట్యూబింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి దాని గురించి కూడా ఇందులో మెన్షన్ చేయబడింది మీరు యూట్యూబ్ కనుక స్టార్ట్ చేసినట్టయితే మీకు వస్తున్న సాలరీ కంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు కొన్ని కొన్నిసార్లు మీ సాలరీ కన్నా యూట్యూబ్ ఇన్కమ్ ఎక్కువ అవుతుంది అండ్ ఇదే కనుక కంటిన్యూ అయినట్టు మీరు మీ జాబ్ కూడా వదిలేసి యూట్యూబ్ నేను మెయిన్ ఇన్కమ్ సోర్స్ కింద కంటిన్యూ చేసుకోవచ్చు కూడా అండ్ నా మంత్ ఇన్కమ్ ఎంత అని కూడా చాలా మంది అడుగుతున్నారు అండ్ దాని కూడా నేను ఈ కోర్సులో రివీల్ చేశాను అండ్ ఈ కోర్స్ ఈ కోర్సులో యూట్యూబర్ గా సక్సెస్ ఎలా అనే దాని గురించి మాత్రమే కాదు పద్దెనిమిది వేరు వేరు కేటగిరీస్ లో ఎలా సక్సెస్ అవ్వాలి అనే దాని గురించి కూడా డెడికేటెడ్ వీడియోస్ అయితే ఉంటాయి ఈ కోర్సులో ఈ కోర్స్ మొత్తంగా యాభై ఆరు వీడియోలు ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు అండ్ ఆ పద్దెనిమిది కేటగిరీస్ ఏంటో మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటాయి ఈ పద్దెనిమిది కేటగిరీస్ లో ఎలా సక్సెస్ అవ్వాలి అనే దాని గురించి కూడా నేను ఆ కోర్సులో లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీకు యూట్యూబర్ అవ్వాలి యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించాలి మీరు ఇప్పుడు ఏదైతే జాబ్ లో సంపాదిస్తున్నారో దానికంటే ఎక్కువ సంపాదించాలి అని కనుక ఉన్నట్టయితే లేదు మీకు ఉద్యోగం లేకపోయినట్టయితే యూట్యూబ్ ద్వారా సంపాదించాలనుకుంటున్నట్టయితే మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి సంపాదించాల్సి ఉంటుంది అయితే దానికి ఒక రైట్ గైడెన్స్ కావాల్సి ఉంటుంది అదే నా యొక్క యూట్యూబ్ కోర్సు సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో కింద డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కోర్సుకు సంబంధించిన లింక్ అయితే ఇస్తాను సో దాని మీద క్లిక్ చేసి ఇప్పుడే ఆ కోర్స్ని పర్చేస్ చేసి మీ యొక్క యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ ద అప్కమింగ్ యూట్యూబర్స్ అండ్ ఇంకా కల్కి టూ థౌజండ్ ఎయిట్ ఎయిట్ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంది అంటే నేను చాలా బాగుంటుంది అనే ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను బట్ బాగుంది అంటే సినిమాలో ఒకటి రెండు మైనస్లు అయితే ఉన్నాయి వాటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం కానీ కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఈ సినిమాలో ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇలాంటి కైండ్ ఆఫ్ పాయింట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము మనం అసలు ఏమాత్రం ఊహించలేము నెక్స్ట్ లెవెల్ అసలు అసలు క్లైమాక్స్లో ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర కొన్ని రివీలేషన్స్ ఉంటాయి అంటే కొన్నిటిని రివీల్ చేస్తారు ఆ టైములో ఇప్పటి వరకు అందరూ ఏవైతే అనుకున్నారో అవి నిజం కాదు అని ప్రూవ్ అయ్యి కంప్లీట్గా డిఫరెంట్ పర్స్పెక్టివ్ వస్తుంది అక్కడ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు షర్లాక్ సంపత్తులు చాలామంది ఫ్యాన్స్ థియరీస్ ఇవన్నీ కూడా వచ్చినాయి కదా ఏమీ లేదు అక్కడ కంప్లీట్ డిఫరెంట్ ఉంది కంప్లీట్ డిఫరెంట్ ఉంది ఎస్ అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసు అసలు చాలా డిఫరెంట్ ఉంది ఆ పాయింట్ అయితే మాత్రం అండ్ సినిమాలో చాలా అంటే చాలా అద్భుతమైన విజువల్స్ ఉన్నాయి అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు బేసిక్గా ఎంత హై లెవెల్ విజువల్స్ ఉన్నాయంటే అసలు బేసిక్గా నాగశ్విన్ గారు వాటిని ఎలా ఊహించారు అసలు ఇలాంటి వాటిని క్రియేట్ చేయాలని ఎలా అనుకున్నారు ఇది ఎలా పాజిబుల్ అయింది అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి సో ఆ రేంజ్లో విజువల్స్ అయితే ఉన్నాయి అండ్ బేసిక్గా ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఎలాగుంటుందంటే ఫన్ జనరేటెడ్గా అండ్ క్యామియోస్తో అలా వెళ్ళిపోతుంటుంది చాలా క్యామియోస్ ఉన్నాయి చాలామంది ఉంటారు బేసిక్గా ఎవరెవరైతే ఈ సినిమాలో ఉన్నారని అయితే బయట టాక్ నడుస్తుందో వాళ్ళందరూ ఉన్నారు ఎక్సెప్ట్ నాని గారు నాని గారు లేరు ఇది స్పాయిలర్ అలర్ట్ ఏముంది ఇప్పుడు ఉన్న వాళ్ళ కోసం చెప్తే స్పాయిలర్ లేని వాళ్ళ కోసం చెప్తే ఏముంది సో నాని గారు అయితే లేరు మిగతా అందరూ ఉన్నారు మీరు ఎవరైతే ఉంటారని ఉన్నారో అదనమాట సిచ్యువేషన్ అండ్ ఫన్ కూడా బాగా జనరేట్ చేశారా అదైతే హైలైట్ అని చెప్పొచ్చు ప్రభాస్ గారి క్యారెక్టర్తో బుజ్జితో తర్వాత క్యామియోస్తో రకరకాలుగా ఫన్ అయితే జనరేట్ అనమాట అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అలా ఎలా లేదు అయితే ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా మాక్సిమం యాక్షన్ సీక్వెన్సెస్ చుట్టూ అండ్ ఫస్ట్ హాఫ్లో ఏదైతే స్టోరీని సెటప్ చేశారో వరల్డ్ బిల్డింగ్ చేశారో ఆ వరల్డ్ బిల్డింగ్కి సంబంధించిన జస్టిఫికేషన్ అంతా కూడా మనకి సెకండ్ హాఫ్లో జరుగుతూ ఉంటుంది మ్యాక్సిమం యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా సెకండ్ హాఫ్లోనే ఉంటాయి బట్ ఇంటర్వెల్ షాట్ కోసం ఖచ్చితంగా చాలా అంటే చాలా గట్టిగా మాట్లాడుకోవాలి అసలు దీపిక పదుకునే గారిది ఒక సీక్వెన్స్ ఉంటుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏమన్నా ఉందా ఆ సీన్లో బీజిఎం కానీ ఆ సీన్లో విజువల్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు గూస్ బంప్స్ అబ్బా సినిమాలో గూస్ టఫ్ ఇచ్చే సీన్లు చాలానే ఉన్నాయి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఒక ఏడెనిమిది దాకా ఉంటాయి గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ టూ కూడా అని చెప్పొచ్చు అవైతే మాత్రం సో డెఫినెట్గా అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ క్యారెక్టర్ మన మనకు తెలుసు ఆల్రెడీ సో ఈ కాశీనగరం తాత కాంప్లెక్స్ తాత సంబాల వీటన్నిటి చుట్టూ తిరిగే ఒక కథ ఇది అండ్ దాంట్లో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ గారైతే మాత్రం డెఫినెట్గా చెప్తున్నా హిందీలో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ విధ్వంసం సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఒక సీక్వెన్స్ ఉంటుంది సెకండ్ హాఫ్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా మళ్ళీ ఇంకా చెబితే స్పాయిలర్ అయిపోతాను చెప్పలేకపోతున్నాను కానీ చెప్పడానికి చాలా ఉంటున్నాయి అనమాట సో అదే అంటున్నా కొన్ని సీన్స్ అయితే ఇంకా సీట్ చేయి ఇంకా ముందుకు వచ్చి చూస్తున్నా అంటే ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట అండ్ ఎస్పెషల్లీ ద క్లైమాక్స్ ద డ్యామ్ గుడ్ క్లైమాక్స్ అబ్బా పార్ట్ టూ చూడాలి అని వంద సార్లు అనిపించేలా చేసిన క్లైమాక్స్ అది ఏమన్నా ప్లానింగ్ అసలు క్లైమాక్స్ అయితే మాత్రం బుర్రపాడు క్లైమాక్స్ అయితే మాత్రం అయితే ఈ సినిమాలో ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయి చాలా పాజిటివ్స్ ఉన్నాయి అసలు నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ నెక్స్ట్ లెవెల్ స్టోరీ నెక్స్ట్ లెవెల్ విజువల్స్ తర్వాత నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీక్వెన్సెస్ కొన్ని అయితే అమితాబ్ గారికి అండ్ ప్రభాస్ గారికి మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ కొన్ని అసలు యూనో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అయితే ఉంటూ ఉంటాయి సో చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంటుంది డెఫినెట్గా మంచి గూస్ పంప్ స్టఫ్ అనే చెప్పొచ్చు అయితే ఈ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి అందులో మొదటిది ఏంటంటే స్టోరీ టెల్లింగ్ అంటే బేసిక్గా సినిమాలో మల్టిపుల్ కాన్సెప్ట్స్ నడుస్తూ ఉంటాయి సో ఈ మల్టిపుల్ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా మనకి ప్రజెంట్ చేసే టైంలో యాక్చువల్గా చాలామంది కాన్సెప్ట్ అర్థమవుతుందో లేదో క్లమ్జీగా ఉంటుందేమో ఎక్కదేమో అని అనుకున్నారు కానీ లేదు కాన్సెప్ట్ క్లియర్గానే ఉంటుంది బట్ ఏంటంటే ఒక స్టోరీ నుంచి సడన్గా ఇంకో స్టోరీకి జంప్ అవడం వల్ల ఏమవుతుందంటే ఏ స్టోరీని కూడా ప్రాపర్గా చూసిన ఫీలింగ్ అయితే రాదు ఇనీషియల్గా అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ అని చెప్పుకోవచ్చు సెకండ్ హాఫ్ నుంచి మనకు క్లారిటీ ఉంటుంది ఎందుకంటే ఒక స్ట్రైట్ వేలు వెళ్తూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అలా కాదనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ పాయింట్స్ ఉన్నాయి అనుకోండి ఫస్ట్ ఈ పాయింట్ వెళ్తుంది నెక్స్ట్ ఈ పాయింట్ వెళ్తుంది నెక్స్ట్ ఈ పాయింట్కి వెళ్తుంది మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది మళ్ళీ ఇక్కడికి వస్తుంది మళ్ళీ ఇక్కడికి ఉంటుంది అనమాట సో ఇది కొంచెం యూనో ఇబ్బందికరంగా అనిపించింది అంతే ఆ టైంలో స్టోరీ టెల్లింగ్ కొంచెం బెటర్గా ఉన్నట్టే బాగున్నేమో అనిపించింది సో దానివల్ల ఏమైపోయిందంటే ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ మూవీ కొంచెం బోర్ కొట్టిన ఫీలింగ్ అయితే ఉంటుంది సో అదొక మైనస్ అని చెప్పొచ్చు తర్వాత రెండోది ఏంటంటే మ్యూజిక్ బేసిక్గా మ్యూజిక్ ఇంకా బెటర్గా ఉండొచ్చేమో అనిపించింది కొన్ని కొన్ని సీన్స్లో చాలా బాగుంది కానీ బట్ ఇంకా కొన్ని అద్భుతమైన సీన్స్ ఉన్నాయి వాటిని మ్యూజిక్తో ఎలివేట్ చేయొచ్చు అండ్ క్యాజువల్గా అనిపించే సీన్స్ని కూడా మ్యూజిక్తో చాలా బాగా ఎలివేట్ చేయొచ్చేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది బట్ అదైతే మాత్రం కొంతవరకు తగ్గింది అనిపించింది నాకు సో ఇవి రెండు మైనస్లు అయితే ఉన్నాయని చెప్పొచ్చు అండ్ ఇంకా తర్వాత ఏవో చిన్న చిన్న ఎర్రర్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి తప్ప అది పెద్ద ప్రాబ్లమాటిక్ అయితే కాదు బట్ మ్యాక్సిమం ఆఫ్ ద మూవీ అయితే మాత్రం డెఫినెట్గా గా గుడ్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది ఆ స్టోరీ టెల్లింగ్ ఇంకొంచెం బెటర్గా ఉన్నట్టయితే మాత్రం డెఫినెట్గా ఆ కాస్త బోర్ కూడా ఉండదు కదా సో అప్పుడు ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది బేసిక్గా ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగా రాసుకున్నారు సో అది నెక్స్ట్ లెవెల్లో అనిపించింది అంటే ఫన్ జనరేట్ చేసే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు ఇంకా చాలా మంది అయితే ఉన్నారులేండి సో ఫన్ బాగా జనరేట్ అవుతుందనమాట సో డెఫినెట్గా ఆ క్యారెక్టరైజేషన్స్ వల్ల ఆ సెటప్ వల్ల వరల్డ్ బిల్డింగ్ వల్ల డెఫినెట్గా మూవీ అయితే మాత్రం బాగా అనిపిస్తుంది బట్ కొన్ని కొన్ని సీన్స్ అయితే మాత్రం యూనో కొంతవరకు బోర్ కొట్టిన ఫీలింగ్ అయితే తెప్పిస్తూ ఉంటాయి సో అదనమాట ప్రాబ్లం సెకండ్ హాఫ్లో ఒక దీపాలు పెట్టే ఒక సీన్ ఉండి అక్కడ ఒక పాట ఉంటుంది సో అది కానీ ఇలా కొన్ని ఉంటాయి ఆ టైంలో ఏంటంటే కొంచెం బోర్ ఫీలింగ్ అయితే వస్తుంటుంది మేబీ అది ఈ సినిమాకి అవసరమేనేమో కానీ అయినా కూడా బోర్ కొట్టిస్తుంటుంది సో అది వచ్చిన ప్రాబ్లం ఇలాంటి కొన్ని కొన్ని సీన్స్ అయితే ఉన్నాయన్నమాట లేదు అంటే ఇంకా అసలు వరల్డ్ క్లాస్ మూవీ అబ్బా కొన్ని విజువల్స్ ఎస్పెషల్లీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోవద్దు బుర్రలోంచి ఇప్పటికీ కూడా పోవట్లేదు అండ్ నాకు తెలిసి ఇప్పుడప్పుడే పోవు కూడా అంత ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ చేసుకోవడం జరిగింది అండ్ మహాభారతం సీన్స్ని కూడా చాలా అంటే చాలా బాగా ప్లాన్ చేశారు అండ్ ఇంప్లిమెంట్ కూడా చేశారు బేసిక్గా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏదైతే ఉందో అది ఎక్కడా జరగలేదు ఈవెన్ స్టార్టింగ్ నుంచి జరగలేదు స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడా జరగలేదు కంప్లీట్గా డిఫరెంట్ అనమాట సో డెఫినెట్గా చాలా బాగా అనిపించింది సో మనకి ఇన్నాళ్ళుగా సస్పెన్స్ దాస్తూ వచ్చినందుకు దానికి జస్టిఫికేషన్ అయితే బాగానే జరిగిందని చెప్పొచ్చు సో ఓవరాల్గా మూవీ అయితే గుడ్ మూవీ డెఫినెట్గా బాగుంది అది అయితే క్లియర్గా చెప్పొచ్చు కాకపోతే ఏంటంటే చెప్పారు కదా ఒక టూ మైనస్లు అయితే ఉన్నాయి సో అవి కూడా లేకపోయింటే ఇంకొంచెం బెటర్గా ఉండి ఇంకా బ్లాక్ బాస్టర్గా ఇంకా యునానిమస్ ఇండస్ట్రీ హిట్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది బట్ అవి రెండు ఉన్నాయి అది వచ్చిన ప్రాబ్లం అండ్ డెఫినెట్గా దీనికి కంటిన్యూషన్ అయితే ఉంది అండ్ కమల్ హాసన్ గారు బేసిక్గా ఈ సినిమాలో విలన్ ఉన్నారు బట్ మెయిన్ అయితే మాత్రం ఆయన ఇంకా సెకండ్ హాఫ్ ఏ అది ఐ మీన్ సెకండ్ పార్టే తెలుస్తోంది నాకైతే మాత్రం సో దానికి కావాల్సిన సెటప్ అంతా కూడా చేసుకోవడం జరిగింది పార్ట్ టూ ఇంకా గట్టిగా ఉండబోతోంది అదైతే క్లియర్గా తెలుస్తోంది సో పార్ట్ టూలో కమల్ హాసన్ గారు ది బిగ్గెస్ట్ విలన్ ఆఫ్ ఇండియా అన్నట్టుగా మారుతారు అదైతే క్లియర్గా చెప్పొచ్చు సో డెఫినెట్గా మూవీ అయితే బాగుంది బట్ ఒకటి రెండు మైనస్లు అయితే ఉన్నాయి సో అది పాయింట్ సో ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ చాలా బాగా చేయడం జరిగింది ఎస్పెషల్లీ ప్రభాస్ గారు బేసిక్గా ఆయన లుక్స్ ఏ లెవెల్లో ఉన్నాయి తెలుసా ఓం రావత్ను మళ్ళీ ఇంకో వంద సార్లు తిట్టుకుంటారు ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్లోని కూడా ప్రభాస్ గారు లుక్స్ చూస్తే ఆ లెవెల్లో పర్ఫెక్ట్ ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అయితే అసలు ఐఫ్ ఈస్ట్ అని చెప్పొచ్చు ఆ లుక్స్ అన్నీ కూడా అసలు ఏ రేంజ్లో పర్ఫెక్ట్ ప్లాన్ చేశారు తెలుసా అసలు ఆ బౌంటీ హంటర్గా కానీ లేదంటే లేదంటే క్లైమాక్స్ వద్దులేండి మనం చెప్పం స్పాయిలర్ అయిపోద్ది మళ్ళీ వద్దు చెప్పకూడదు వచ్చేస్తుంది చెప్పేయాలని చెప్పి కానీ చెప్పను నేను సో అది కానీ హ్యాట్స్ ఆఫ్ నాగశ్విని గారు చాలా గట్టిగా ప్లాన్ చేశారు అండ్ బుజ్జి క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగా పెట్టుకున్నారు అండ్ కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ కూడా బాగా సెట్ అయింది అండ్ ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు అంటే దీపికా బతుకుని చాలా బాగా చేశారు అమితాబ్ బచ్చన్ గారు అసలు హ్యాట్స్ ఆఫ్ అసలు ఆయనకైతే మాత్రం ఆయన చేసిన కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి అసలు నెక్స్ట్ లెవెల్ అసలు ఎక్స్పెక్ట్ చేయము అట్లా చాలా అంటే చాలా బాగా అనిపించింది అండ్ ఇంకా తర్వాత మిగతా ఆర్టిస్టులందరూ కూడా ఉన్నంతమైన చాలా బాగా చేశారు వాళ్ళందరూ కూడా యూనో ఇంపార్టెంటే కథకి ఎంతో కొంత ఇంపార్టెంట్ అన్నట్టే ఉంటారు అందరూ కూడా బాగా చేశారు క్యామియోస్ అంటారా ఇంకా అది తెలిసిందే కదా వాళ్ళవి కొంచెం కొంచెం సర్ప్రైజులుగా ఉంటాయి ఒకరు ఫన్ జనరేట్ చేస్తారు ఒకరేమో యూనో కథకి కొంచెం అవసరమైనంత వరకు ఉంటారు అట్లా అనమాట సో క్యామియోస్ వాళ్ళు కూడా బాగానే చేశారు సో చాలామంది ఉన్నారు క్యామియోస్లో చూడండి సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ నాగశ్విన్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు బేసిక్గా ఆయన తీసుకున్న కథ ఏదైతే ఉందో అది టూ అంటే టూ కూడా అని చెప్పొచ్చు కాకపోతే ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ మైట్ బీ హిందీ వాళ్ళకేంటంటే ఇది బ్రహ్మాస్త్ర క్లైమాక్స్ చూసిన ఫీలింగే వస్తుంది అది అంటే ఆ విలన్ సెటప్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రహ్మాస్త్ర క్లైమాక్స్ చూసిన ఫీలింగ్ వస్తుంది అది ఎందుకనే సినిమా చూసిన వాళ్ళకే అర్థమవుతుంది ఇంకా మిగతా వాళ్ళకి ఇప్పుడప్పుడే అర్థం కాకపోవచ్చు బట్ డెఫినెట్గా మూవీ చూస్తే మాత్రం అర్థమవుతుంది అండ్ పార్ట్ టూ విధ్వంసకరంగా ఉండబోతుంది అది తెలుస్తుంది బట్ పార్ట్ టూలో ఏంటంటే ఈ ఫేస్ ఆఫ్ సీన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసుకున్నాం లేదంటే ఎట్లీస్ట్ టామ్ అండ్ జెర్రీ గేమ్ మీద ఎక్కువగా ఫోకస్ చేసుకుంటేనో బెటర్ అనిపిస్తుంది నాకైతే మాత్రం సో డెఫినెట్గా నాగేశ్వరి గారు అయితే మాత్రం చాలా ఎక్స్ట్రానరీగా హ్యాండిల్ చేశారు సాంగ్స్ అండ్ పీజిఎం విషయానికి వచ్చినట్టయితే అది కొంచెం మరి దెబ్బ సినీ అనే చెప్పాలి సో ఆ బేసిక్గా పంజాబీ సాంగ్ ఉంది కదా దాని మధ్యలో మంచి యాక్షన్ సీక్వెన్స్ దగ్గర వాడారు అది బాగా అనిపించింది కాకపోతే మిగతావి ఉంటాయి లేండి కొన్ని అట్లాగే కొంచెం ఎందుకు అంత ఆ సీన్స్కి తగ్గట్టుగా యాప్ట్ అయిన ఫీలింగ్ అయితే రాలేదు అండ్ బీజిఎమ్స్ కొన్ని సీన్స్ని చాలా బాగా లేపినాయి కానీ ఇంకా బెటర్గా ఉండొచ్చేమో బీజిఎమ్స్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది సో అదిగా ఈ సిచ్యువేషన్ సో ఓవరాల్గా ఇంకా చాలా అంటే చాలా బాగుందనే చెప్పాలి మూవీ కాకపోతే ఏంటంటే డెఫినెట్గా చెప్తున్నాను కదా రెండు మైనస్లు అయితే ఉన్నాయి అండ్ ఆ స్టోరీ టెల్లింగ్ మైనస్ వల్ల మనకు కొద్దిసేపు బోర్ అనిపిస్తుంది అది వచ్చిన ప్రాబ్లం సో ఇంకా సోది లేకుండా ఒక ముక్కలో ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది కల్కి టూ థౌజండ్ ఎయిట్ ఎయిట్ ఏడీ ఈ మూవీ డిజర్వ్స్ టూ థౌజండ్ ఎయిట్ ఎయిట్ క్రోర్ కలెక్షన్స్ కాకపోతే ఏంటంటే మరి ఇంకా హిందీ వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అది అనమాట పరిస్థితి ఏంటి ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ ఫోర్ పాయింట్ టూ అవుట్ ఆఫ్ ఫైవ్ సో దాట్స్ కై దిస్ ద రివ్యూ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెళ్ళగానే సాల్ లో పెట్టుకోండి నా ఫాదర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు ఛానల్ మంచి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ ఇంట్ బెల్లగానే ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి జరదస్ మైతే మా అక్కడ వచ్చినట్టు ఫాలో అవచ్చు థ్యాంక్ యూ సో మచ్ బాబాను మీరు నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్